మనకి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం మన దగ్గరే ఉంటుంది. ఇందుకు నిదర్శనం న్యూజిలాండ్. ఒకవైపు ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్నా, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80 లక్షల కేసులు ఉన్నప్పటికీ, సుమారు 6 లక్షల మంది మరణించినప్పటికీ, న్యూజిలాండ్ మాత్రం కరోనా నివారణకై సోషల్ బబుల్ పద్ధతిని అనుసరిస్తూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. మేము పరిమితులు లేకుండా బహిరంగ కార్యక్రమాలు నిర్వహించగలము. వివాహాలు, విధులు మరియు అంత్యక్రియలు వంటి ప్రైవేట్ కార్యక్రమాలు జరపగలము. రీటైలింగ్ పరిమితులు లేకుండా తిరిగి వచ్చింది. హాస్పిటాలిటీ పరిమితులు లేకుండా తిరిగి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా మరియు ప్రయాణం పూర్తిగా తెరవబడింది. ఈ మాటల్ని స్వయంగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ న్యూస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. అక్కడ కరోనా నివారణకి కారణం అక్కడి ప్రభుత్వము మరియు ప్రజల యొక్క సమగ్ర కృషి. అందుకు వాళ్ళు వాడిన సూత్రమే సోషల్ బబుల్. సోషల్ డిస్టెన్సింగ్ స్ట్రాటజీలో సోషల్ బబుల్ ఒకటి. సోషల్ బబుల్ అంటే మనకి నిత్యం అవసరమైన వ్యక్తులను, తరచుగా కలిసే వ్యక్తులతో మాత్రమే ఒక బబుల్ లాగా, అంటే ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఇతరులను కలవకుండా పాటించే పద్ధతినే సోషల్ బబుల్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే గాలిలో ఎగురే ఎయిర్ బబుల్స్ ఎలాగైతే ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వకుండా ఎగురుతాయో, అదే విధంగా ప్రజలు కూడా బబుల్ లాగా ఏర్పడి వేరే బబుల్స్ తో సంబంధం లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తారో ఆ ప్రాసెస్ నే సోషల్ బబుల్ అంటారు. కానీ సక్రమంగా ప్రతి పౌరుడు పాటిస్తేనే సాధ్యమవుతుంది. ఇలా సోషల్ బబుల్స్ ఏర్పడడం వల్ల పాండమిక్ డిసీజ్ ని ఎండమిక్ గా, ఎండమిక్ డిసీజ్ నుండి నార్మల్ సిచ్యువేషన్ కి రావచ్చు. అయితే దీన్ని కూడా దశలు వారీగా పాటించాలి. కరోనా ప్రభావం తగ్గించుకుంటూ ఈ చిన్న చిన్న బబుల్స్ ని పెంచుకుంటూ హ్యూజ్ బబుల్స్ గా ఏర్పడి విత్ ఇన్ ది స్టేట్, విత్ ఇన్ ది కంట్రీలో కార్యకలాపాలు జరుపుకోవాలి. ఈ విధమైన ప్రణాళికని న్యూజిలాండ్ పాటించడంతో ఇప్పుడు కరోనా ఫ్రీ దేశంగా మారింది. సో ఈ సోషల్ బబుల్ ప్రాసెస్ ని సుదీర్ఘంగా పాటించాలి, లేదంటే ఈ మహమ్మారి మళ్ళీ విజృంభించవచ్చు. ఈ సోషల్ బబుల్ మెథడ్ ని మెయింటైన్ చేయడం వలన చిన్న చిన్న దేశాలు వేగంగా పుంజుకుంటాయి. ఇదే పద్ధతిని ఇప్పుడు బెల్జియం, జర్మనీ మరియు యూకే దేశాలు పాటిస్తున్నాయి. ఈ సోషల్ బబుల్ ప్రాసెస్ ని మెయింటైన్ చేసిన విధంగానే కరోనా ఫ్రీ దేశాలు ఫినాన్షియల్ గా గ్రోత్ అవ్వడానికి ట్రావెల్ బబుల్ మెథడ్ ని అనుసరిస్తే ఆయా దేశాల్లో వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకుంటాయి. ఇప్పటికే ఈస్టోనియా, లాట్వియా, లుథేనియా దేశాలు ఎటువంటి క్వారంటైన్ మెజర్స్ లేకుండా ఆయా దేశాల మధ్య ట్రావెల్ చేయగలుగుతున్నాయి. ది ఎకనామిస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన పనితీరు కనబరిచే దేశంలో 35% జీడిపి అనేది ట్రావెలింగ్ వలన వస్తుందంట. అందుకు మే 5వ తేదీన న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలు సేఫ్ జోన్లోకి వచ్చాక ట్రావెల్ బబుల్ ని ఫామ్ చేస్తూ రెండు దేశాల మధ్య ట్రావెలింగ్ ఫెసిలిటీ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మరి ఇదే పద్ధతి ఇతర దేశాలకు వర్తిస్తుందా? అత్యధిక జనాభా కలిగిన ఇండియాకి ఇది సాధ్యమేనా అంటే సవాల్తో కూడిన సమస్య అని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ దేశ జనాభా సుమారు 50 లక్షలు. అదే ఇండియాలో ఒక ఉత్తరప్రదేశ్ జనాభానే 20 కోట్లు. అంటే న్యూజిలాండ్ కంటే ఉత్తరప్రదేశ్ 40 రెట్లు ఎక్కువ. మరి ఇంత జనాభా కలిగి ఉన్న భారత్కి సోషల్ బబుల్ ప్రాసెస్ అనేది పెద్ద సవాలే. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.